ఇవాల్టి ముఖ్యాంశాలు. మాజీ ఎంపీ నందిగాం సురేష్ కు భారీ షాక్. నందిగాం సురేష్ కు రిమాండ్ పొడిగింపు. మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు. హోంమంత్రి అనితతో ముంబై నటి జేత్వాని భేటీ. సచివాలయానికి వచ్చిన హోంమంత్రిని కలిసిన జేత్వాని కేసు విచారణ వేగవంతం చేయాలని కోరిన జేత్వాని. రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి హరీష్ రావు. ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేకి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ. రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్న హరీష్ రావు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష గురించి లేఖలో పేర్కొన్న హరీష్ రావు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్. జానీ మాస్టర్ ను గోవాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, హైదరాబాద్ తీసుకొస్తున్న రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు నేరుగా ఉపరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం. గోవా కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్ తీసుకొస్తున్న రాజేంద్ర నగర్ పోలీసులు. జమ్మూ కాశ్మీర్ కు అనేక పరిశ్రమలు వస్తున్నాయి ప్రధాని మోదీ. కాంగ్రెస్ హయాంలో కశ్మీర్ లో హిందువులు సిక్కులపై దాడులు జరిగాయని, మేం వచ్చాక జమ్మూ కాశ్మీర్ రూపురేఖలు మారుస్తున్నామని వ్యాఖ్యలు.